ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా నా శుభాభివందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని క్రీస్తు పేరట మీ కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నా ప్రియ చెల్లెళ్ళు, నా ప్రియ అక్కలు అందరూ కూడా మరి ఫోన్ ద్వారా నాతో సంభాషిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడే తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు ఎంతమందిని దేవుడు ఇచ్చాడో నిజమే చాలా సంతోషకరమైనది, చాలా శుభకరమైనది. ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా ఒకరినొకరు ఆదరించుకుంటూ బాధలు, వేదనలు నలిగిపోతున్న నా ప్రియ చెల్లెలు ఎంతమంది ప్రార్థనలు చేయించుకుంటూ ఉన్న సందర్భాల్లో మరి యొక్క బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు నిజంగా నేను చాలా దుఃఖపడుతూ ఉంటాను. ప్రభు దగ్గర, ప్రభా నీవే నాకు సహాయకుడువు అని మహాభక్తులు దావీదు గాని పౌలు గాని ఆనాటి కాలంలో ఉన్న భక్తులు ఎందరో ఆ దేవుని సహాయం కొరకు ఏ రీతిలో ఎదురు చూశారో, మీరు ప్రార్థన రిక్వెస్ట్ అడిగినప్పుడు ఆ రీతిలోనే నీ సహాయం నిశ్చయంగా నీ బిడ్డలకు అనుగ్రహించు ప్రభా అని నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. అనేక మంది సాక్ష్య రూపంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడన్నా, గొప్ప కార్యాలు దేవుడు చేశాడయ్యా అని చెప్పినప్పుడు కూడా నేను నా కుటుంబం చాలా సంతోషపడుతూ ఉన్నాం. ముఖ్యంగా చాలా మంది ఈ రోజుల్లో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, శారీరకమైన సమస్యలతో బాధపడుతున్న నా ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మీతోనే ఉన్నాడు. యవన ప్రాయంలో తమ యొక్క జీవితాలను పాడు చేసుకున్న యవనస్తుల కొరకు నాడు నేడు యవనస్తులు అనే ఈ యొక్క ఆధ్యాత్మికమైన వర్తమానమును మీరు వింటున్న విధానం బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో మహాభక్తులు ఎందరో యవన ప్రాయంలో, నిజమే దావీదు యవన ప్రాయంలో దేవుని వైపు తిరిగినవాడే, యాకోబు యవన ప్రాయంలో దేవుని వైపు తిరిగినవాడే, అంతేకాదు చిన్న లేత ప్రాయంలో దేవుని వైపు తిరిగినవాడు గొప్ప విశ్వాస వీరుడుగా, యోధుడుగా ఉన్నవాడు ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, ఏసేపు కానీ. మహాభక్తులు ఎందరో యవన ప్రాయంలో దేవుని తట్టు తిరిగి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, సూచక్రియలు వారి జీవితాల్లో చూడగలిగారు. అందుకొరకు మీకోసం నేను దేవుని అడిగి, దేవుని మహాకృపను బట్టి యవనస్తులు ఏ విధంగా అయినా సరే మార్పు చెందాలి. యవనస్తులు ఈరోజు దేశ భవిష్యత్తును మార్చేది యవనస్తులే. నా ప్రియ యవన బిడ్డలారా, మీ కొరకు మీ తల్లిదండ్రులు ఎంతగా వేదన పడుతున్నారో, ఎంతగా దుఃఖించున్నారో మీరు ఆలోచన చేయటం లేదు. జ్ఞాపకం చేసుకోండి, మన యొక్క వేదనను, మన సమస్యను, మనకున్న బాధను తొలగించేవాడు ఆయనే. చాలా మంది యవన ప్రాయంలో ఉద్యోగం లేదని బాధపడే నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెళ్ళు, నా ప్రియ అక్కలందరూ కూడా చెప్తున్న, ఖచ్చితంగా దేవుని వైపు తిరగండి, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రతి దానికి ఒక సమయం ఉంది, బైబిల్ చెప్తుంది, ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం దేవుని తట్టు తిరగాలి. లోకం తట్టు తిరిగితే ఏముంటుంది? లోక ఆశలు అన్ని కూడా టెంపరరీయే, తాత్కాలికమే, కానీ శాశ్వతమైనది లోకంలో ఏది మనకు లేదు. ఎంత సంపాదించినా సరే ఏది శాశ్వతం కాదు. కానీ క్రీస్తులో మహోన్నతమైన ఆయన కృపను పొందుకొని ఆవరించబడిన ఆయన కృపలో దినదిన మనం వర్ధిల్లుతూ ఉండే వ్యక్తులుగా ఉంటే ప్రభువారు మనల్ని చూసి సంతోషపడుతూ ఉంటారు, మన తల్లిదండ్రులు మనల్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. యవన ప్రాయంలో ఉన్న నా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దయచేసి చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు చెప్తున్నారు స్త్రీలకి, తల మీద ముసుగు వేసుకోండి, చక్కగా చాపేసుకోండి, పెన్ను పేపర్ తీసుకోండి. నేను చెప్తున్న వాక్యం, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్న వాక్యాన్ని ప్రతి మాటను అండర్లైన్ చేసుకోండి. ఒకసారి మీకు అనేక సార్లు నేను చెప్తున్న మాట మరొకసారి మీకు చెప్తున్న జ్ఞాపకం చేస్తున్నా, ఈ సమయంలో దైవజను నోటి నుంచి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోండి. ఒక యవనస్తుడు ఒక దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఎంట్రన్స్లో అంటే ప్రవేశ ద్వారము దగ్గర ఆ దేశము లోపలికి వెళ్లే సమయంలో, ఆ దేశంలో ఒక పట్టణానికి వెళుతున్న సమయంలో, ఆ పట్టణము లోపల ప్రవేశించే సమయంలో తన కాలుకున్న చెప్పు తెగిపోతుంది. కాలు చెప్పు తెగిపోవటం చాలా మంది జీవితాల్లో అనుభవాలు చాలా ఉన్నాయి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ భేదం ఉండదు, కాలుకి అందరూ చెప్పులు వేసుకుంటాం. కానీ కాలు చెప్పు తెగి ఆ యొక్క పట్టణాన్ని, ఆ దేశాన్ని మార్చిన మహాభక్తుని గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. తన కాలు చెప్పు తెగిపోవటంతో సంఘాన్ని ఏర్పరచుకొని గొప్పగా వాడబడి
సంఘ స్థాపన చేసి బలమైన ఆలయాన్ని నిర్మించి క్రీస్తు కొరకు అదే ప్రాంతంలో హతసాక్షిగా మారిపోయిన మహాభక్తుడు మార్కు గురించి మరలా మీకు బోధిస్తున్నాను. గత ఎపిసోడ్ లో మార్కు ఇంట్రడక్షన్, మార్కు తల్లి ఎవరు, తన తండ్రి ఏమో ఒక రోమీయుడని నేను మీకు గత ఎపిసోడ్ లో చెప్పాను. యూదురాలు, ధనవంతురాలు, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, అదేవిధంగా ధనము కంటే, మంచి పలుకుబడి కంటే, విలువైన ఆస్తిపాస్తుల కంటే, అత్యధికమైన విలువైన జ్ఞానము కంటే, అత్యధికమైన దైవికమైన భక్తి కలిగిన స్త్రీ మార్కు తల్లి మరియా. జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో చాలా మంది ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులు కలిగి మంచి ఉద్యోగం చేస్తూ, మంచి మంచి వ్యాపారాలు చేస్తూ, తమ ఇష్టానుసారమైన జీవితంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నామకార్థంగా ఆదివారం భక్తి కలిగిన జీవితంలో మేము ఉన్నాం అని ఎదుటి వారికి తెలియపరచుట కొరకు నామకార్థ భక్తి గల జీవితంలో జీవించేవారు ఉన్నారు. నా ప్రియ తల్లి, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ చెల్లి, జ్ఞాపకం చేసుకో. నా ప్రియ అన్న అయ్యలారా, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తల్లులారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎన్ని రకాల ఆస్తిపాస్తులు మనం కూడబెట్టుకున్నా, ఎంత విలువైన వస్త్రాలు, ఆభరణాలు మనం ధరించినా, క్రీస్తు ప్రేమలో వర్ధిల్లే వ్యక్తులుగాను, క్రీస్తు కొరకు ప్రయాసపడే వ్యక్తులుగాను, క్రీస్తులో భయము భక్తి కలిగి విశ్వాస జీవితంలో యోధులుగా, ప్రార్థన అనుభవములో ఒక మార్కు వలె, ఒక మరియ వలె, ఒక పేతురు వలె, ఒక యోహాను భక్తుడు వలె, ఒక షడ్రక్ మెషక్ అబద్నేగోలు వలె, ఓ దానియేలు వలె, ఇలాంటి యవనస్తుల వలె మనం ఉంటున్నామా లేదా? బైబిల్ గ్రంథంలో చాలా మంది ధనికులు ఉన్నవారు ఉన్నారు. యాయిరు యూదా సమాజ మందిరాన్ని నిర్మించిన వాడు ఉన్నాడు. కానీ దేవుడు అంటే ఆయనకు భయం ఉంది, భక్తి ఉంది, గౌరవం ఉంది, విశ్వాసం ఉంది వాటన్నిటికి మించి. అనేక మంది ధనవంతులు ఉన్నారు ఈ లోకములో. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో కూడా చాలా మందిలో అన్ని ఉన్నవారు ఉన్నారు. కానీ అన్ని ఉండి అల్లుడినట్లు సని అన్నట్టు అన్ని ఉంటాయి, విశ్వాస జీవితంలో యోధులుగా దైవాత్మ అభిషేకాన్ని పొందుకోలేక, ధనాన్ని ప్రేమించో, ఆస్తిపాస్తులు ప్రేమించో, లోకానుసారమైన వాటిని ప్రేమించి, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ, ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటి అంటనట్టుగా ఉంటూ, వేషధారణ కలిగిన భక్తి గల జీవితంలో మనం ఉన్నట్లయితే, ఈరోజు ఈ వాక్యం ద్వారా నిజమైన భక్తి గల జీవితంలోనికి నడిపించడానికి ప్రయాసపడండి. హృదయాలు దేవునికి సమర్పించుకొని క్రీస్తు వైపు మీరు తిరిగినట్లయితే, మార్కు ధనవంతుడే, పేదవాడు కాదు. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, చర్చికి వస్తున్నవారు, మందిరాలకు వెళ్తున్నవారు చాలా మంది చక్కగా కారులో వెళ్తారు, మంచి మంచి వ్యాపారాలు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు. కానీ కళ్ళ ముందు కనపడేవాడు కటికి దరిద్రాన్ని అనుభవిస్తూ, కనీసం కూటికి కూడా లేని వాడికి ఒక్క ముద్ద అన్నం పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈనాటి క్రైస్తవులు ఉన్నారండి. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, చాలా మంది, అందరూ అని నేను అన్ను. 100 మంది ఉంటూ 100 మందికి 100 మంది అటువంటి వారని నేను అన్ను. మార్కు వలే క్రీస్తు ప్రేమను కలిగి ఆదరించే మనుషులు ఉన్నారు, మరియ వలే క్రీస్తు ఆత్మీయమైన అభిషేకాన్ని పొందుకొని క్రీస్తు కొరకు ప్రయాసపడే వారిని చేరదీసే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారు లేరని నేను అన్నగాని, ఉన్నారని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ అనుభవంలో నేను చూశాను. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ తల్లులు, నా ప్రియ చెల్లెళ్ళు ఎంతమంది మరి వాక్యాన్ని అనుసరించేవారు, నాతో కలిసి సహవాసం చేసేవారు, చాలా మంది ప్రేమించే వ్యక్తులు మీలో ఉన్నారు నాకు తెలుసు అవి. కానీ కొందరిని నేను చూస్తున్నాను, ఏంటంటే అన్నీ ఉంటాయి అల్లుండిట్లు సరే, అంటే ఏం లేదా సరే అంటే విశ్వాసం లేకపోవటం. భక్తి గల జీవితంలో నడిచేవాడు తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని నడుచుకోవాలి. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది కదా, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. మన ప్రవర్తనలో ఎలా ఉండాలంటే, ఎదుటి వారికి భక్తి గల జీవితంలో నడిపించే రీతిలో మన ప్రవర్తన ఉండాలి. ఈ యొక్క మార్కు గురించి మీకు చెప్పాలనుకున్న మాట, మార్కు పూర్తి పేరు జాన్ మార్క్, అంటే యవహోన్ అనే పేరు ఉంటుంది,
గత ఎపిసోడ్ లో కూడా చెప్పాను మీకు, మార్కు అని రెండు రకాల పేర్లు ఉన్నాయి ఆయనకి. ఈ యొక్క పేర్లో ఉన్న ప్రాముఖ్యత కంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. గమనించండి, యోహాను అనే పేరేమో యూదులకు వర్తిస్తుంది, మార్క్ అనేది రోమీలకు వర్తిస్తుంది. ఆ పేరుకున్న అర్థం పొలైట్నెస్, మర్యాదస్తుడు, గౌరవం కలిగిన వాడు, ఎదుటి వారిని గౌరవించే హృదయం కలిగిన వాడు, యథార్థవంతుడు అంటే నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, గౌరవం కలిగిన వాడు. ఇంకొకటి ఏంటంటే ఎదుటి వారిని సంతోష పెట్టేవాడు, దుఃఖ పెట్టేవాడు కాదండి. చాలామంది మందిరాలకు వెళ్తూ మందిరాల్లో మన పక్కన కూర్చున్న వాళ్ళని బాధ పెట్టే అక్కలు చెల్లెలు ఎంతమంది లేరు మీలో? జ్ఞాపకం చేసుకోండి, మనం ఒక హృదయాన్ని బాధ పెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మార్కు నడవడిలో మనం నడవాలని కోరుకుందాం. మొదట పిరికివాడే. రెండు పర్యాయాలు నేను గత ఎపిసోడ్లో చెప్పిన మాట ప్రకారం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడు. ఎందుకు వెంబడించాడు? యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యాలు, యేసుక్రీస్తు యొక్క సూచక్రియలు చూద్దామని వెంబడించిన వాడు. యేసుక్రీస్తు చిన్నపిల్లలు నిజంగా మన పల్లెటూరులో చూస్తూ ఉన్నట్లయితే గారడీ విద్య చేసే వ్యక్తులు మేము చిన్నపిల్లలప్పుడు చూసేవాళ్ళం. కొన్ని ఎవరైనా గారడీ విద్య ఏదైనా చేస్తున్నారు అంటే ఆశ్చర్యంగా ఇది భలే ఉందే అన్నట్టుగా చూసుకోవడానికి పరిగెత్తేవాళ్ళు. అలానే యవన ప్రాయంలో ఉన్న మార్కు యేసుక్రీస్తు మనుషుల జీవితాన్ని మార్చే మహా గొప్ప శక్తిమంతుడైన దైవ కుమారుడు, కేవలం నోటి మాటతో అద్భుత కార్యాలు, సూచక్రియలు. ఇక్కడ గారడీ కథ ఏం చేస్తుంది? అద్భుతాలు, మానవ జీవితంలో ఊహించని కార్యాలు, దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు, దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో నింపబడి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క శక్తి క్రీస్తునందు నిక్షిప్తమై ఉన్నది అని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రికలో రాయబడిన లేఖనాన్ని బట్టి ఆ శక్తి క్రీస్తులో నిక్షిప్తమైన శక్తి ప్రత్యక్షమైనప్పుడు జరిగే కార్యాలు, ఆ సూచక క్రియలు, ఆ అద్భుతాలు చూడటానికి పరుగు పరుగున వచ్చేవాడు యవనస్తుడైనటువంటి మార్కు. అయితే మార్కు జీవిత చరిత్రలో, మార్కు జీవితంలో నేను మీకు చెప్పవలసిన కొన్ని మాటలు ఏంటంటే తన తండ్రి రోమా సామ్రాజ్యం, రోమా గవర్నమెంట్లో ఒక మంచి ఉద్యోగం చేయుచున్న వ్యక్తిగా ఉన్నాడు. అతను తరపున, అంటే మార్కు తండ్రి తరపున ఆస్తిపాస్తి కలిగిన వాడే, ఇటు మార్కు తల్లి తరపున ఆస్తిపాస్తులు ఉన్నవాడే. మార్కుకు ఒక మేనమ ఉన్నాడు, అదే మార్కు తల్లి అయినటువంటి మరియకు సోదరుడు, అతను బర్నబా. ఈ బర్నబా కుప్రలంకకు చెందినవాడు. అయితే యెరూషలేము తన యొక్క అక్క వచ్చినప్పుడు యెరూషలేముకు వచ్చి తన అక్కతో కూడా మరి ఆ కుటుంబాన్ని కనిపెట్టుకుంటూ యెరూషలేం పెద్దలతో సహవాసం చేస్తూ, స్నేహం చేస్తూ, ఆత్మీయంగా బలహీనమైన అనేకులను బలపరిచే వ్యక్తిగా ఉన్నాడు బర్నబా. అంటే ఆత్మానుసారమైన జీవితంలో మార్కు తండ్రి గురించి ఎక్కువగా రాయబడి లేదు, కానీ ఆయన ఈస్ట్ ఆఫ్రికాలో ఆ రోమా ఎంపైర్లో, ఆ రోమా సామ్రాజ్యంలో, ఈస్ట్ ఆఫ్రికాలో కూడా రోమీల ఆధిపత్యంలో ఉన్నదే, ఆ ఆధిపత్యమును కొనసాగించే సరైన సైరేనై, సరైనైగా అనబడిన, సైరేనైగా అనబడిన ప్రాంతంలో ఆయన ఆ ఉద్యోగమును చేసినట్టు, అదే ప్రాంతంలో ఆయన మరణించటం, తిరిగి దైవభక్తి కలిగిన వ్యక్తి కాబట్టి తన కుమారుడు చిన్న వయసులో ఉన్నప్పుడు కుమారుడు తీసుకుని యెరూషలేముకు రావడం, యెరూషలేములో పెంతెకొస్తు పండుగ దినమందు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మీయులందరూ కూడా సహవాసంగా కూడి యోహాను మార్కు ఇంట్లో అని రాయబడి ఉంటుంది. ఆ కూడి ప్రార్థన చేసే అలవాటు, అనేక మంది ఆత్మీయులకు ఆతిథ్యం ఇచ్చే అలవాటు, అనేకులు నిత్యము రాకపోకలతో ఉండే ఇల్లది ఆత్మీయులతో. ఈమె యెరూషలేము వచ్చి చక్కగా పెద్ద ఇల్లు, మంచి పేరు ప్రఖ్యాతులుగా కలిగిన వ్యక్తి. అయితే తనకు డబ్బుంది కదా, తన ఇష్టానుసారమైన జీవితం, యవన ప్రాయంలో భర్తను కోల్పోయినా కానీ ఆమె జీవించలా, దేవుని యందు భయం భక్తి కలిగి
దేవునికి ఇష్టరాలుగా జీవించింది, తన కుమారుడు కూడా దేవునికి ఇష్టరాలుగా పెంచింది. ఈరోజు నీ పిల్లల్ని ఏ రీతిలో నువ్వు పెంచుతున్నావు, అది కూడా ఆలోచన చేయి ఒకసారి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎవరు ప్రాయముల భర్తను కోల్పోయి యెరూషలేముకొచ్చి తన కుమారుని పెంచుకుంటూ చదివించుకుంటూ పెంచుకుంటూ చదివి మంచి చదువు చదువుకున్న వ్యక్తే మార్కు. మోటివాడు కాదు, చదువు లేనివాడు కాదు, పామరుడు కాదు. ఆయన మంచిగా చదువుకున్న వ్యక్తి కాబట్టే పేతురుకి సహకారిగా ఉన్నాడు రాయసే విషయంలో. పేతురు చేపలు పట్టే జాలరు కాబట్టి, ఆయన చదువుకోలేదు కాబట్టి పేతురు రాసిన రెండు పత్రికలు కూడా మార్కు రాశారంటారు. మరొక విషయం ఏంటంటే, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ నాలుగు సువార్తలో ప్రప్రథమంగా రాయబడిన సువార్త ఏదైనా ఉంది అని అంటే అది మార్కు సువార్తే. మార్కు సువార్తలో ప్రత్యేకం ఏంటంటే, ఎక్కువగా యేసుక్రీస్తు అద్భుత కార్యాలు ఉపమానాలు తక్కువగా చెప్పి ఆయన చేసిన అద్భుత కార్యాల సూచక్రియలను ఎక్కువగా మార్కు వర్ణించాడు. అంటే మార్కు యొక్క ఆసక్తి క్రీస్తు పట్ల ఎంత గొప్పగా ఉన్నదో జ్ఞాపకం చేసుకోండి. అయితే క్రీస్తును బంధించినప్పుడు పారిపోయాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు మరి యెరూషలేము పెద్దలు వచ్చి పోతున్న ఆ కుటుంబాన్ని బట్టి పేతురయ్య, యోహోను, ఇంకా పెద్దలు అనేక మంది వచ్చిపోతున్న కుటుంబం కాబట్టి, ఆ కుటుంబంలో నిరంతరము ప్రార్థన ధూపం వేయబడే కుటుంబం కాబట్టి, ఆ ఇంట్లో ప్రార్థన ధూపం నిరంతరం వేయబడుతూ ఉన్న సమయంలో, వాక్యం అనే విత్తనాలు వెదజల్లుతున్న సమయంలో, పేతురయ్య చెప్తున్న సమయంలో కావచ్చు, ఇంకా మహాభక్తులు ముఖ్యంగా నేను పేతురు వెదజల్లిన వాక్యమును బట్టి బలపరచబడ్డాడని మాత్రం నేను రూఢిగా నమ్మగలుగుతాను. అయితే తన తల్లి ప్రార్థనను బట్టి, దైవజనులు వచ్చిపోతున్న ఆ యొక్క ప్రాంతమును బట్టి, తను కళ్ళతో చూసిన సూచక్రియల అద్భుతాలను బట్టి క్రీస్తుని వెంబడించాడు. మొట్టమొదట పౌలు మిషనరీ ప్రయాణంలో వ్యర్థమైన వ్యక్తిగా ఉన్నాడు, పిరికివాడిగా ఉన్నాడు, పనికిమాలినోడు ఉన్నాడు. నిజంగా చాలా వాక్యం చదువుతున్నప్పుడు అనిపించింది, ఈయన మంచిగా పరిచర్య చేసి దేవుని నామానికి మహిమకరంగా ఉండి మరి పౌలు బర్నబాలకు పరిచర్య చేస్తూ షడన్గా వాళ్ళను వీడి వెళ్ళిపోవటం అనేది అది బాధాకరమైన విషయం. చూడండి 13:13లో, తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న వారును ఓడయెక్కి పాఫు నుండి బయలుదేరి పంఫూలియాలో ఉన్న పెరిగేకు వచ్చిరి. అతను యోహోను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్ళిపోయారు. పౌలయ్య టీము పౌలతో పాటు బర్నబా ఉన్నాడు, ఇంకా టీం ఉన్నారు. అయితే వీళ్ళందరితో కూడా కలిసి వచ్చి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈయన వదిలి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంట్రా బాబు అని వెతికితే, భయం, ఎక్కడ చంపేస్తారో ప్రజలు అనేది ఒక భయం అలుముకొని వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. 13:4 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి 5 వచనంలో, వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని యొక్క వాక్యమును ప్రచురించుచు ఉండిరి, యోహోను వారికి ఉపచారము చేయుచుండెను అని రాయబడి ఉంది. అంటే పై వచనంలో కుప్రలంక దగ్గర మొదలుకొని అంత్యోక దగ్గర నుంచి కుప్రలంక వచ్చారు, అక్కడి నుంచి అంటే మిషన్ ట్రిప్లో మంచి గొప్ప పరిచారకుడుగా మార్కు ఉన్నాడు. యోహోను అనబడిన మార్కు చెప్పే రెండు పేర్లకు ఉన్న భావాలు కూడా. యోహోను యూదుల నామకరణం, అది మార్క్ అనేది రోమియల్ నామకరణం. ఈ రెండింటికి వచ్చే పేరేంటంటే ప్రకాశమానమైన, గౌరవప్రదమైన, మర్యాద పూర్వకమైన, యథార్థమైన, సత్యవంతమైన, ఇటువంటి అర్థాలతో కూడుకున్న పేరు, మంచి పేరే. ప్రియ దేవుని పిల్లలారా, అంటే ఒక దైవ భక్తి కలిగిన జీవితంలో జీవిస్తూ తల్లి తన కుమారుడు కూడా అదే రీతిలో పెంచటం, తనకెవరూ లేకపోవటం వల్ల తన సహోదరుడైన బర్నబాతో కలిసి దేవుని ఆరాధించటం, వీరిరువురు కలిసి తన కుమారుడు పెట్టుకొని ఆ యొక్క యెరూషలేముకు వచ్చుచున్న ఆత్మీయులైన అనేకులకు వారు ఆతిథ్యం ఇస్తూ దేవుని సేవలో అనేక మంది సేవకులను బలపరిచే ఒక ప్రక్రియ వీరు చేసేవారు. అందుకే బహుశా నిజంగా ఆశీర్వదించబడిన స్థలం ఎందుకయ్యారంటే, వారు మేడగదిలో యేసుప్రభు వారు రొట్టె విరిచిన స్థలము కూడా అదే. అంతేకాదు, అదే మేడగదిలో 120 మంది ప్రార్థన చేసింది అదే. అదే మేడ కూల్చివేయబడినప్పుడు
ఆ మేడ గది అంటే ఆ మేడ మార్కు ఇంటి ఉన్న ఇల్లు ఉన్న స్థలంలోనే సెయింట్ మార్క్ చర్చ్ కట్టారు యెరూషలేములో. పురాత అది మార్కు ఇల్లు అనడానికి గల కారణం ఏంటంటే, పురాతన శాస్త్రవేత్తలు ఉంటారు కదా, ఈ యొక్క చరిత్రకు ఆధారమైనటువంటివి వారు తవ్వుతూ ఉన్న సమయంలో ఆ తవ్వకాల్లో వాళ్ళకి ఒక చెక్క బయటపడింది. ఆ చెక్క మీద మార్క్ జాన్ ఇంటి పేరు ఉన్నట్లు వారు గుర్తించి, ఇది నిశ్చయముగా జాన్ మార్క్ ఇల్లు అనేది వారు గుర్తించారు. ఈ ఇలా మన పురావస్తు శాస్త్రవేత్తలు వారి యొక్క ఆ త్రవ్వకాల్లో బయటపడిన వాటిని ఆయా పుస్తకాల్లో లేక మన నెట్లో కూడా చూసుకోవచ్చు. దాన్ని బట్టి అది మార్కు టెంపుల్ అక్కడ కట్టారు అనటానికి ఒక సూచన. అయితే ఈరోజు మీకు చెప్పబోతుంది ఏంటంటే, అసలు ఈ యొక్క మార్కు ఈ ప్రారంభ దశలో అంత్యోకలో బాగానే ఉన్నాడు, యెరూషలేము నుంచి అంత్యోకలో బాగానే ఉన్నాడు, కుప్రలంకలో బాగానే ఉన్నాడు. అంతేకాదు అక్కడి నుంచి వారు సలమి ఇల్లోకి వచ్చినప్పుడు అక్కడ కూడా బర్నబాకి పౌలుకి పరిచారకుడుగా ఉన్నాడు. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి పంఫూలికి వచ్చినప్పుడు వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. కారణం ఏంటంటే, మధ్యలో జరిగింది ఏందయ్యా అంటే, ఒక గారిడి బర్ యేసు అనబడిన ఒక గారిడి విద్య కలిగిన వాడిని పౌలు శపించటం. పౌలు ప్రార్థన చేసి అంటే యేసుక్రీస్తు నామాన్ని అవమానపరిచే వ్యక్తిగా ఉన్నాడు ఒకడు, ఆరో వచనం దగ్గర నుంచి ఉంటుంది అక్కడ. వారు ఆ దీపం అంటే సలోమి దీపం వచ్చినప్పుడు ఆ దీపం అందరూ సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్త అయినటువంటి ఎవడంటాడు, గారడి విద్య కలిగిన వాడు అబద్ధ ప్రవక్త అయినటువంటి బర్ యేసు అని ఒక యూదుడిని చూసిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్దను ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరును. అయితే ఎలూమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవల్లని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలూమ అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని వైపు తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది పుత్రుడా లేక కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టు చున్నావు మానవా అని అడిగి, ఇదిగో ప్రభు తన చెయ్యెత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గురుడివాడవై సూర్యుడిని చూడక ఉందు అని చెప్పాను. వెంటనే మబ్బుయు చీకటి వాడిని కమ్మెను. అతడు తిరుగుచు ఎవరైనా చేయిపట్టుకుని నన్ను నడిపించురా అని వెతికెను. నిజంగా ఒక గారడివాడు అక్కడ చేసిన పనిని చూసి అక్కడ తర్వాత కింద వచ్చిన రాయబడి ఉంది, అనేక మంది భయపడ్డారు ఆ సమయంలో. చూడండి, ఒక మంచి మార్గాన్ని చెడగొట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజు భక్తి గల జీవితంలో జీవిస్తున్న నిన్ను చెడగొట్టాలని నీ భర్త అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, నీ బిడ్డలై ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు, నీ భక్తి గల జీవితాన్ని చెడగొట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ భక్తి గల జీవితంలో నిలబెట్టే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. పౌలు కొంచెం కోపం వచ్చింది. పంఫూలి వెళ్ళేటప్పుడు ఇతను మనతో ఉండకుండా కష్టం వచ్చిందనో బాధ వచ్చిందనో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయనో వదిలిపెట్టి వెళ్ళినడుతో మనకేం పనని వీరు పౌలు బర్నబా అంత్యోక నుండి బయలుదేరి వచ్చుచున్న సమయంలో వాళ్ళు కట్టబడిన మొట్టమొదటి మిషనరీలో కట్టిన సంఘాలన్నిటినీ తిరుగుదామని అంత్యోకలో నుంచి బయలుదేరినప్పుడు బర్నబా అంటాడు, నా మేనలుడైనటువంటి మార్కుని మనం వెంట పెట్టుకోలేక యోహోను వెంట పెట్టుకుని వెళ్దాం అన్నప్పుడు దాన్ని సమ్మతించలేదు పౌలయ్య. ఎందుకు సమ్మతించలేదు? పంఫూలియాలో మనల్ని వదిలిపెట్టి చెప్ప పెట్టకుండా పారిపోయాడు. పరిచర్యను తట్టుకోలేక చాలామంది క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న సేవకులారా,
యేసుక్రీస్తు బోధన అనుగ్రహిస్తున్న అనేకులకు పంచాలి అని బైబిల్ పట్టుకుని వచ్చుచున్న అనేక మంది సేవకులు ప్రారంభ దశలో వారికున్న వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి సేవనే వదిలిపెట్టి పారిపోదాం అనుకునే ఘడియలు రాకుండా లేవు. నాకైనా మీకైనా ఎందుకు ఈ పరిచర్య? దేవుడు మన వైపు చూడలేదా? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ అవమానం? ఎందుకు ఈ దెబ్బలు? ఎందుకు ఈ నిందలు అనుకున్న ఘడియలు మన జీవితంలో చాలా వచ్చాయి. నిందించబడుతున్నందుకు నువ్వు సంతోషపడు క్రీస్తుని బట్టి. క్రీస్తు పేరట వారు ప్రయాణమై వెళ్ళారండి. క్రీస్తు పేరట ప్రయాణమై వెళ్ళి నిందలు మోసారా, అవమానాలు పడ్డారా, దెబ్బలు తిన్నారా, ప్రాణపాయ స్థితిలో పడిపోయారా? వీటన్నిటిని చూసి దానికి తగినట్టు అద్భుత కార్యాలు, సూచిక్రియలు కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి పౌలు చేసే కార్యాలు, బర్నబా చేసే కార్యాలను బట్టి ఈయన మార్కు భయపడి పంఫులియాలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తితో మనకేం పని అన్నప్పుడు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. గత ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఈ పిరికివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాలేడు, ఆ పిరికోళ్ళతో మనం కూడా ప్రయాణం అయితే మనం కూడా పిరికోళ్ళకి తయారైపోతాం, వద్దని పౌలు వాదన అయితే, లేదు మార్కు మార్పు చెందాడు వెళ్దాం తీసుకెళ్దాం అన్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరక బర్నబా మార్కును వెంటబెట్టుకుని వారు కట్టిన సంఘాలు తిరగడం ప్రారంభించారు. బలపరచడానికి పౌలు సీలను వెంట పెట్టుకుని తిరగడం ప్రారంభించాడు. 15వ అధ్యాయంలో చూస్తాం ఇవన్నీ మనం. అపొస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూడగలుగుతాం. 36 నుంచి 40 వరకు ఇలా పరిచర్య చేస్తూ చేస్తూ ఆయా సంఘాలను బలపరిచి, నేను అనుకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి మిషనరీలు పంఫిలియాలో వీళ్ళని వదిలిపెట్టేసి ఇంటికి వచ్చాక పేతురు చేత బలపరచబడ్డాడని ఒక వాక్యాన్ని బట్టి స్పష్టంగా నేను నమ్ముతాను. ఏమిటి ఆ వాక్యం? పేతురు రాసిన పత్రికలో ఆ వాక్యం ఉంటుంది, ఒకసారి చూద్దాం మనం. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. అంటే ఆఖరి వచనాల్లో, కింద నుంచి పై వచనం, ఆఖరి వచనంలో, బబులోనులో మీ వలే నేను ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్పుచున్నాడు. నిజమే,